చాలా టైం అయిపోయింది, ఎండ చూస్తే భయంకరంగా ఉంది, బయటికి వెళ్ళాలి అని పెట్టుకున్నాను. ఆ పర్సులో మొబైల్ ఉంది, మనీ ఉంది. ఓకే, తొందరగా వెళ్ళొచ్చేయాలి, మళ్ళీ ఎండ ఎక్కువైపోతుంది. ముందే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎండ ఏంది ఇలా ఉంది? ఈ ఎండలు ఇప్పుడు నేను బయటికి వెళ్తే నా ఫేస్ మొత్తం పాడైపోతుంది, ట్యాన్ కూడా. ఏం చేయాలి? ఫేస్ ఈ విధంగా అయిపోతే ముందే నాకు ఎండ పడదు నా ఫేస్కి, నా స్కిన్కి. ఎండలో వెళ్ళొచ్చినా ప్రాబ్లమే, ఎండలో వెళ్ళినా ప్రాబ్లమే. ఎండలో వచ్చి ఏదైనా చేద్దామంటే నాకేమీ తెలియదు ఏం చేయాలని చెప్పి. నేను వెళ్ళాలా వద్దా నాకేం అర్థం కావట్లేదు. ఎట్లాగా ఈ నా సమస్యకి పరిష్కారం ఏంటి? ఎవరైనా చెప్తే బాగున్నే. ఫ్రెండ్స్ చూసారుగా, పాప మా అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది ఎండలో పోవడానికి. నా ఫేస్ ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పి నో ప్రాబ్లం. అలాంటి అమ్మాయిలు ఉండేవాళ్ళు ఎవరైనా లేడీస్ అంటే రెడీ అయ్యి ఎండలో బయటికి వెళ్ళాలంటే ఆ ఎండకి మన ఫేస్ ఏమైనా అయిపోతుందేమో, ట్యాన్ రిమూవ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, మళ్ళీ మన ఫేస్ అనేది గ్లోగా ఎట్లా రావాలి అనే బాధపడే లేడీస్కి అందరికీ నేను ఒక పరిష్కారం ఇస్తాను. అది ఏమిటనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకే అంటే హోమ్ రెమెడీతోనే ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా ఇబ్బంది పడే ప్రతి ఒక్క లేడీస్కి మంచి యూస్ఫుల్ వీడియో అన్నమాట ఇది. తప్పకుండా 100% రిజల్ట్ అనేది చూపిస్తుంది మీకు. వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్లో ఉంటుంది, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. ముందు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని శనగపిండి, మనకు కావాల్సింది పెరుగు, నిమ్మకాయ ఫ్రెండ్స్ అంతే, ఈ మూడే. 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. తర్వాత వచ్చి పెరుగు ఉంటుంది కదా, బయట పెరుగైనా ఇంట్లో పెరుగైనా పర్లేదు, ఏ పెరుగైనా యూజ్ చేయొచ్చు. పేస్ట్ లాగా రావాలి, అలా వచ్చేంతవరకు కలుపుకోండి, చూసుకొని వేసుకోండి. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి శనగపిండి పెరుగు అనేది. ప్యాక్ మన ఫేస్ ప్యాక్ ఎట్లాగా తయారు చేసుకుంటామో ఆ విధంగా రావాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఏమైందంటే నిమ్మకాయ కట్ చేయాలన్నమాట. నిమ్మకాయకి ఈ పేస్ట్ని ముంచి ఫేస్కి అప్లై చేయాలి. ఆ వీడియో క్లిప్ అనేది డిలీట్ అయిపోయింది, అంటే డిలీట్ కాలేదు, అది రన్ అవుతుంది అనుకున్నాను కానీ అది ఆఫ్ అయిపోయింది. కాబట్టి నేను చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు ఫేస్కి అప్లై చేసుకోవాలి. మీకు చెప్తాను చూడండి. ఒక నిమ్మకాయ తీసుకున్నాను, కట్ చేశాను, ఒక 1/2 నిమ్మకాయ చాలన్నమాట. విత్తనాలు మొత్తం బయటికి తీసేసి ఆ పేస్ట్ ఆ నిమ్మకాయ మీద అట్లాగా పెట్టుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి పిండుకుంటూ. ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా ఫేస్కి మొత్తం కొంచెం లైట్గా అప్లై అవ్వాలి. ఇది వీడియో డిలీట్ అయింది కాబట్టి చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇది 15 నిమిషాలు అప్లై చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచుకొని మంచి చల్లటి వాటర్తోటి క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను కూడా క్లీన్ చేసేసుకుంటాను. మొత్తం అప్లై చేసేసుకొని బాగా ఆరబెట్టుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేసేసుకుందాము. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను నేను ఫేస్. వాష్ చేసేసాను ఫ్రెండ్స్ 15 మినిట్స్ తర్వాత. చూసారా ఫేస్ అనేది ఎంత గ్లోగా ఉందో. నేనేం అప్లై చేయలేదు ఫ్రెండ్స్ ఫేస్కి, జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎండలో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ప్యాక్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. యూజ్ చేసి ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి, మీకు అంటే ఆ ట్యాన్ ప్రాబ్లం అనేది పోయిందా లేదని. ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలంటే వీక్లీ 3 టైమ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎండలోకి వెళ్ళకపోయినా కానీ మీ ఫేస్ అనేది గ్లోగా రావాలంటే ఖచ్చితంగా ఇది వీక్లీ 3 టైమ్స్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ 3 టైమ్స్ చేసిన తర్వాత కూడా మీరు ఏమైనా పనిపడి మీరు ఎండలో బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అయినా మీరు ఈ ప్యాక్ చేసుకోవచ్చు. డైలీ చేసుకున్న ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది ఖచ్చితంగా. ఇది మీరు యూస్ చేసి ఎలా ఉందో నాకు చెప్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ముందు యూస్ఫుల్ వీడియోస్ అన్ని మీకు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.